हाई वेलकम अंडी इवा मैं रेसीपी वे इंस्टेंट मुरुकु इंस्टेंट मुरुकु कोसम फर्स्ट एम का चूदा रही नीन रे कपल पोड़ी बीपिंडी अलागे कप मैदा पिंडी स्पून नुवुलु अलागे अर टी स्पून वामु टेस्ट की सरिपड़ा साल्ट अलागे मन चुट्टुकोवडानिकि स्टार तीसुकुन्नानु नेनु स्टार टाइप तीसुकुन्नानु इप्पुडु आयिल त्री स्पून आयिल नि हीट चेसुकोवाली ब्रा तैयार चेसुकोलो चूद्दाम रंडी फर्स्ट बाउल तीसुकोनी अंदुलोकि रेंडु कप्पुल बीपिंडि वेसुकोवाली अलागे ఒక కప్పు మైదా పిండి కూడా వేసుకోవాలి అందులోకి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ వామ్ని కూడా అందులో వేసుకోవాలి ఒక స్పూన్ నువ్వుల్ని కూడా అందులో వేసుకోవాలి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలాంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మనము ఇందాక కాగపెట్టుకున్న ఆయిల్ ని కూడా అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్ తో మిక్స్ చేసుకోండి ఎందుకంటే అది వేడిగా ఉంటది కాబట్టి కొంచెం స్పూన్ తో మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి చేతితో మొత్తం కలపండి నీటిగా ఇలా ఒకసారి అంతా కలిపాక మనకి కొంచెం కొంచెం వాటర్ ని వేసుకొని మనకి కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది మురుకు కోసం మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఈ మురుకు అనేది క్రిస్పీగా బాగా ఉంటుంది ఇలా కలిపాక ఒక 10 నిమిషాలు ఇలా కలిపాక మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచాలి ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని అలాగే స్టవ్ ఆన్ చేసి నేను ఆయిల్ ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకొని పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము ఇలా పిండిని మురుకు దాంట్లోకి ఫస్ట్ కొంచెం ఆయిల్ ని అప్లై చేసి పిండిని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసుకొని మురుకుని మనము రౌండ్ షేప్ గా రౌండ్ గా చేసుకోవాలి ప్రెస్ చేస్తూ రౌండ్ గా చేసుకోవాలి ఈ మురుకు అనేది మనకి ఇన్స్టెంట్ గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్ గా नेनैते प्लेन मुरुक चेस्तुन्नानु मीरु कावालंटे इंदुलोकि कोंचेम रेड चिल्ली पौडर नि कूडा वेसुकोवच्चु कारं पोडी अलागे कोंचेम पसुपु कूडा वेसुकोवच्चु कलर कोसम नेनैते प्लेन गा तीसुकुन्नानु चाला टेस्टीगा उंटुंदी ईविंग स्नाक गा कूडा तिनोच्चु इंस्टेंट गा अयिपोतुंदी मनकि इंट्लो उंडे वाटितोने अयिपोतुंदी इलांता ओकसारि मनं चुट्टुकोवालि ఇలా అంతా మనం ఒకసారి చుట్టు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందో చెక్ చేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మనం అన్ని వేసుకోవాలి మనకి ఎంత పడతదో అంత వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా చక్కెరలు అన్ని వేసుకొని ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక మనము మళ్ళీ టర్న్ చేసుకోవాలి అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్ని టర్న్ చేసుకోవాలి అయితే కొంచెం డార్క్ కాసేటున్నాను మీరు కొంచెం లైట్ గా ఉన్నప్పుడు తీసేయండి కొంచెం లైట్ కలర్ చేంజ్ అయినప్పుడు తీసేయండి అలా అయినా వేసుకోవచ్చు లేకపోతే మీకు చుట్టుకోవడానికి కష్టంగా ఉన్నా ఇలా అయినా పొడుగ్గా మీరు కట్ చేసుకొనినా వేసుకోవచ్చు ఎలా చేసుకున్నా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఇవి కూడా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే అంతే మనకి ఈవినింగ్ స్నాక్ ఎంతో టేస్టీగా ఉండే మురుకు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉంది ఒకవేళ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకి మురుకు అనేది ఎంత క్రిస్పీగా ఎంత ఇదిగా ఉందో టేస్ట్ అనేది మీరు కూడా ట్రై చేయండి మీకు తెలుస్తుంది థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బై